ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గిరిజన సంఘాలు ఆరోపించారు. 10వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే గిరిజన శక్తి సమావేశానికి గిరిజన మేధావులు ఉద్యోగులు రావాలని కోరుతూ సూర్యాపేట జిల్లాలో గిరిజన శక్తి పోస్టర్ను ఆవిష్కరించారు. భాగంగా అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ గత 6 ఏళ్లుగా గిరిజనులు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. చదువుకోవడానికి పరిశోధన చేయడానికి ఒక అవకాశం కల్పిస్తారని, అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, జియో నెంబర్ 3ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలనేటువంటి డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నాం. అందులో భాగంగా గిరిజన శక్తి జాతీయ కమిటీ ఇవాళ సూర్యాపేటకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక సత్తా చూపిస్తాం. గిరిజనులు తెలంగాణ ప్రాంతంలో ఒక బలమైనటువంటి కమ్యూనిటీ. 70 కాన్సెన్సీలో గిరిజనులు 30-40 వేల మంది చొప్పున ఉన్నారు. అంటే మొత్తం నిర్మాణాత్మకంగా ఈ గిరిజనులు ఒక క్రియాశీలకమైన పాత్రలో ఉన్నారు. అంటే మేము గిరిజనులుగా మా హక్కుల కోసం, మా హక్కులు నెరవేర్చేటువంటి ప్రభుత్వాలకే మేము మండగుంటాం. మా హక్కులు నెరవేరినేడలా మేము రాబోయే కాలంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా గిరిజన శక్తి ఎదుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సంత్రి శివలాల్ మహారాజ్ ఆలోచన విధానంతో తెలంగాణ ప్రాంతంలో గిరిజనులు ఇవాళ పోరాటం చేసుకుంటూ రాజ్యాధికారం దిశగా పయనిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.